అనంతపురం జిల్లా పెదవడగూరు మండలంలోని పెదవడగూరు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని పెదవడగూరు గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న వైసీపీ మద్దతుదారులైన లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సైతం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ఎల్లవేళలా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షించి ప్రజలు కూడా తమ వైపు ఉన్నారని, మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నమస్తే అక్క, జగన్ కళ్ళ సర్పంచ్ కు నిలవన్నా అక్క, మన సంగూర్తికి ఓటేనక్క, అన్ని పనులు చేయాలని మేము ఇక్కడ అభివృద్ధి పొందినామక్క, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఈ కాలనీకి బీసీ కాలనీలో మేము ఓట్లు జగన్ తరఫున అడిగేదానికి వచ్చినాము. ఇక్కడ గ్రామాభివృద్ధి కోసం తోడ్పడి ఇక్కడ డ్రైనేజు వాటర్ గ్రామంలో అత్యధిక మెజారిటీతో మేము గెలుపొందాలని ఈ ప్రజానీకాన్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈ జగన్ తరఫున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడి తట్టు చేయాలని, అత్యధిక మెజారిటీతో సాధించాలని ప్రజలందరినీ కోరుతూ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ. అందరికీ నమస్కారము. నేను జగన్ పార్టీ తరఫున 9వ వార్డు మెంబర్గా నిలబడినాను. పంచాయతీ అభ్యర్థిని గెలిపించి నా మెంబర్ వార్డుని గెలిపించి విజయ ప్రణాళిక నడిపించాలని కోరుకుంటూ, ఈ విజయాన్ని చేకూర్చినాక నేను సాయశక్తుల అన్ని రకాల గ్రామాభివృద్దికి సహకరించి పనిచేస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నాను. ఇది పార్టీని గెలిపించి విజయ ప్రణాళిక చేకూర్చాలని అందరినీ కోరుకుంటున్నాను.